దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఉదయకాల సమయంలో లేచి ప్రార్థిస్తున్నారా దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ఎంతమంది దేవుని స్తుతిస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరి మీ యొక్క దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎంతమంది పట్టుకుంటున్నారు దేవుడు ఎప్పుడూ కూడా మనకి అన్యాయం చేయడు ఆయన కృప కలిగిన వాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన మనకి మేలు చేసే దేవుడే తప్ప కీడు చేసేవాడు కాదండి అందుకే కొన్ని సమయాల్లో మనకు చాలా పోరాటాలు ఒత్తిళ్లు రోగాలు బాధలు వ్యాధులు ఇరుకులు ఇబ్బందులు మనల్ని పోరాడుతున్నప్పుడు మనం అనుకుంటాం అయ్యో ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఈ నింద ఏంటి భారం ఏంటి ఈ పోరాటం ఏంటి అవమానం ఏంటి ఈ సిగ్గేంటి అనేటువంటి వేదన అవుతుంది కానీ దేవుని బిడ్డ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన నీ ఒంటరితనంలో నీ దుఃఖంలో నీ పోరాటంలో నీ నిందల్లో నీ వ్యాధిలో నీ బాధలో నిన్ను హత్తుకునే దేవుడు ఎత్తుకునే దేవుడు ఆయన కాబట్టి దేవుని బిడ్డ ప్రతిరోజు ఇప్పుడు ఈ 21 డేస్ కూడా చాలా బలంగా జరుగుతున్నాయి ఈరోజు 8వ రోజు ఈ 8వ రోజు శుభప్రదమైనటువంటి అనుభవంలో ఇంకా మన ప్రార్థనలు గడపబోతున్నాం కాబట్టి మీరెవ్వరు దిగులు పడద్దు భయపడద్దు బాధపడద్దు ప్రతికూల పరిస్థితుల్లో వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం కాబట్టి ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు దేవుడు నాతో మాట్లాడాలని చక్కటి వాగ్దానం చదువుకుందాం ఆదికాండం 27వ అధ్యాయం మరి 27 రెండో మాట 28వ వచనం యెహోవా దీవించిన చేయని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక యెహోవా దీవించిన చేయని సువాసన వలె చూడు యెహోవా దీవించిన రెండోది ఆకాశపు మంచును భూసారమును ద్రాక్షరసమును సమస్తము దేవుడు నీకు అనుగ్రహించునుగా ఇస్సాకు యాకోబును దీవిస్తున్నాడు ఆ దీవెన అప్పుడు కాకపోయినా తర్వాత రైట్ వేలో యాకోబు దేవునికి సరెండర్ అయినాక దేవుని దీవెన వచ్చింది అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆ ద్రాక్షరసము ఆ సువాసన చేని సువాసన అంతేకాక చదువుకుంటే ఆకాశపు మంచును భూసారమును ఆకాశపు మంచును భూసారమును విస్తార ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు దయచేయునుగాక వింటున్నారా దేవుని బిడ్డలారా ఆ రోజుల్లో ద్రాక్షరసము ధాన్యము కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి విషయంలో విస్తారమైన ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ప్రతి దీవెన దేవుడు నీకు దయచేయబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ప్రభు వాగ్దానం నీకుంది ఎందుకు భయపడుతున్నావు యాకోబుకి ఇచ్చిన ఇస్సాకు ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం వ్యర్థం కాల ఒకరోజు ఖచ్చితంగా నెరవేర్చబడింది నీ పట్ల నా పట్ల ఈ వాగ్దానాలు నెరవేర్పులోనికి రావటమే కాక దేవుడు వాటిని ఫలింపచేయబోతున్నాడు కాబట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ప్రభు ప్రతి ఇంటిని విస్తారమైన దీవెన విస్తారమైన ఆత్మీయ అభివృద్ధి విస్తారమైన ఆరోగ్య అభివృద్ధి విస్తారమైన కృప ఆ కుటుంబాలకు ఉండును గాక ఎవరికైతే రోగ వ్యాధి ఇరుకు ఇబ్బంది ఉందో తొలగించి పాపంలో ఉన్న వారికి విడుదలిచ్చి భూ సంబంధమైన బంధకాలు తొలగించి ఆర్థిక బంధకాలు తొలగించి భార్యాభర్తల మధ్యలో సమాధానం ఇచ్చి కోర్టు కేసులు కొట్టివేసి అప్పుల భారం నుంచి విడిపించి యవ్వన బిడ్డలు వారి స్టడీస్ టెన్త్ ఇంటరు ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు జ్ఞానాత్మని ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా నా తండ్రి ఎవరెవరు ప్రభా ఏ బంధకాలతో చిక్కుబడి ఉన్నారు విడుదలని ప్రకటిస్తూ నాయన గర్భం లేని గర్భములు తెరిచి ప్రతి బ్లెస్సింగ్ వారికి దయచేయమని అడుగుతున్నాం రెండోది ఈరోజు ఎవరిది మ్యారేజ్ నా కుటుంబానికి శుభము దీవెని సంవత్సరం అంతా కలుగును గాక ఎవరిది బర్త్డేను దీవిస్తూ వర్ధిల చేసి ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం ధరింపజేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా యువదేకాల వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారు లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సంవత్సరం కాబోస్తుంది ఇంకా అనేక మంది వాగ్దానం ద్వారా దేవుని శక్తిని అనుభవించినట్లుగా నెక్స్ట్ 21వ దినం ఈరోజు 8వ రోజు అతి బలంగా దేవుడు ఈ ప్రార్థనలు నడిపిస్తున్నాడు కాబట్టి 11 నుంచి 1 గంట సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ నుంచి లైవ్లో వీక్షించండి జూమ్లో కూడా మీరు ఎట్లా లాగిన్ అవ్వాలో తెలుసుకోండి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కార్యం మీ కుటుంబాల్లో జరగబోతుంది ఈ ప్రార్థనల ద్వారా వాగ్దానం లైక్ చేస్తూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ కామెంట్ సెక్షన్లో ఎవరైనా మా ఫొటోస్ పెట్టి నేను పాస్టర్ ప్రవీణ్ని ప్రేయర్ రిక్వెస్ట్ అని లేకపోతే ఆఫరింగ్ పంపమని ఏ రూమర్స్ వచ్చినా కానీ మీరు రిప్లై ఇవ్వకండి మీకు సంబంధించింది కాదు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రైజ్ అల్లాహ్.